నందమూరి తారక రామారావు నటిస్తున్న కొత్త చిత్రం. త్రిబులార్ చిత్రం తర్వాత నందమూరి తారక రామారావు నటిస్తున్న మూవీ దేవర. దేవర మూవీ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఏంటంటే, దీనిలో జాన్వి కపూర్, శ్రీదేవి బుద్ధుల కూతురు మనకు తెలుగులో మొదటిసారిగా నటిస్తుంది. రెండోది సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ హీరో, దీనిలో పతినాయకుడిగా నటించబోతున్నారని మనకు వార్తలు వస్తాయి. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన పాత్రలో శ్రీకాంత్ కూడా నటిస్తున్నారని మనకు తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన రెండో పాటను కూడా నిర్మాతలు చిత్ర బృందం సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. సముద్ర తీర నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా దేవర రూపొందుతుందని మనందరికీ ఇదివరకే తెలుసు. దీనిలో నందమూరి తారక రామారావు ఒక ఊరి కోసం వందల మంది శత్రు సైన్యంతో పోరాడినట్టుగా రక్తపాతం సృష్టించిపోతున్నారని మనకి మొదటి ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఒక ఆయుధం చేతిలో పట్టుకుని సముద్రాన్ని రక్తపు రంగులో చూపించిన మొదటి ప్రచార చిత్రం చూస్తేనే మనకి ఒళ్ళు గగురు పడిచే విధంగా ఉంది. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మనం ఆ మొదటి ప్రచార చిత్రాన్ని చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి ఈ రెండో పాటను మనం చూస్తే ఇది స్లోగా సాగే పాటలాగా ఒక మెలోడియస్ ఫీలింగ్ కలుగుద్ది మనకి. ఇకపోతే ఈ రెండో పాటలో ఎన్టీ రామారావు ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. జాన్వి కపూర్ తెలుగు అమ్మాయి వేషధారణలో ఈ పాటను అందించడం జరిగింది. మొత్తానికి ఈ రెండో పాట మనకి సినిమా మీద భారీ అంచనాలను పెంచుతుంది. ఈ చుట్టమల్లి అనే పాటను సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన తర్వాత ఈ సాంగ్ ని మనం చూస్తున్నంత సేపు మనకు ఒక మాయలోకి తీసుకెళ్తుందనే మనం అనుకోవాలి. శిల్పారావు వోకల్స్, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం కూడా ఎంతో నీట్ గా చాలా పసందుగా ఈ పాటను రాయటం జరిగింది. అలాగే అనురిద్ రవిచందర్ కూడా ఈ మెలోడియస్ ట్యూన్ ను కంపోజ్ చేశారు. ఎన్టీఆర్ జాన్వి కపూర్ కలిసి నటిస్తున్న ఈ దేవర మూవీ రెండు భాగాలుగా వస్తుందని మనందరికీ తెలుసు. ఇది సంచలన మూవీ త్రిబులార్ తర్వాత నందమూరి తారక రామారావు ఈ చిత్రం ద్వారా మళ్ళీ మనకి ఆనందపరచడానికి వస్తున్న సినిమా కావడం వల్ల ఇక ప్రతి అభిమానిలో కూడా ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. కొరటాల శివ దర్శకత్వం అంటేనే మనందరికీ తెలుసు ఆయన సినిమాలు ఎలా ఉంటాయో. ఈ చిత్రం దగ్గర దగ్గర పూర్తి అయిపోయిందనే చెప్పాలి. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వస్తుందని మనకి తెలుస్తుంది. ఇప్పటిదాకా రిలీజ్ అయినటువంటి ఈ రెండు పాటలు సినిమా ప్రేమికులకు బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ రెండో పాటను చూస్తే మనకు సినిమా ఏ రేంజ్ లో ఉంటుందని అర్థమైపోతుంది. ఇక జాన్వి కపూర్ ఈ పాటలో అద్భుతమైన తన హావభావాలు ప్రదర్శిస్తూ నటించడం జరిగింది. నందమూరి తారక రామారావు స్టైలిష్ గా చాలా అందంగా కనపడడం జరిగింది ఈ పాటలో. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ పాటను మీరు కూడా చూసేయండి, మనకి యూట్యూబ్ లో వస్తుంది. సరే ఫ్రెండ్స్, ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.